హోలీ యొక్క మస్తి. హోలీ కన్నా ముందే రంగులు చల్లడం మొదలవుతాయి. అలానే హోలీ అయిన తర్వాత కూడా మొహం మీద ఆ రంగు చాలా రోజులుంటుంది. పిల్లలు ఎలా అయినా రంగులకు స్నేహితులు. రంగులతో ఆడుకోవడం, ఇంకా వాళ్లకి వాళ్ళు రంగుల్లో ముంచేయడం, ఇంకా జీవితాన్ని ఎవరైనా ఇంద్రధనస్సులాగా రంగులుగా మార్చుకోవడం ఎవరైనా పిల్లల దగ్గర నేర్చుకోవాలి. గట్టు చింకీలు కూడా రంగుల్లో మునిగిపోతారు, అల్లరి చేస్తారు, నాట్యం చేస్తారు, పాట పాడతారు, ఇంకా చాలా చేస్తారు. కానీ ఈ సంవత్సరం గట్టు చింకి సొసైటీలో హోలీ జరుపుకోవడం లేదు. పిల్లలు ముందే ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆఖరికి ఏమైంది అంటే ఏం చెప్పాలి? నాన్న, మన దగ్గర ఎవరు హోలీ జరుపుకోవటం లేదంటే కదా, ఎందుకు? నాన్న ఒక్కసారిగా కోపంగా ఇలా అంటాడు. ఆ బాబు, ఏం చెయ్యను, విషయం అలాంటిది. మీరు మా పిల్లలతో ప్లాన్ చేయట్లేదు కదా. మా ఫ్రెండ్ లిల్లీ సొసైటీలో పోయిన సంవత్సరం వాళ్ళు ఒక ప్రాంక్ చేశారు. వాళ్ళకి ఉదయం వరకు చెప్పారు హోలీ ఆడకూడదని. పిల్లలు ఒప్పుకున్న తర్వాత పెద్దవాళ్ళు పిల్లలగా మారి పిల్లలు పైన రంగులు చల్లారు, ఇంకా అరిచారు హ్యాపీ హోలీ అని. లేదు పిల్లలు, మీ మీద ఎవరూ ప్రాంక్ చేయడం లేదు. మన బంటీ తాతగారికి సీరియస్ గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పటికి 10 రోజులవుతుంది. కానీ బంటీ నాకేమీ చెప్పలేదేంటి? అతనికి కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. నువ్వు కూడా బంటితో ఏం చెప్పకు. ఆయన ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నారు, ఏదైనా జరగచ్చు. అలాంటి సమయంలో సొసైటీలో మన హోలీ ఆడితే బాగుంటుందా? లేదమ్మా, మేము అస్సలు హోలీ ఆడుకోము, అస్సలు బాగుండదు. ఇప్పుడు మేము ఆడుకోవటానికి కిందికి వెళ్ళము. కానీ త్వరగా వచ్చేయండి, హోలీ రోజు విధి చేద్దాము అంతే. ఇంకా ఇలా తాతగారు సీరియస్ గా ఉన్న కారణంగా గట్టు సొసైటీలో హోలీ ఆడకూడదని నిర్ణయించుకున్నారు. పిల్లలు కూడా అర్థం చేసుకుని అందరికీ పూర్తి సహకారం ఇచ్చారు. ఏ బంటి, మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు? అరే, ఆయన రాజు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. 10 రోజుల దాకా అవుతుంది అక్కడికి వెళ్ళి. గట్టు ఈసారి హోలీ ఆడకూడదా? ఎవరు హోలీ గురించి మాట్లాడాలి అని అనుకోవడం లేదేంటి? తాతగారు ఉండి ఉంటే ఆయనే స్వయంగా బజార్ నుంచి నాకు రంగులు తెచ్చేవాళ్ళు. అమ్మా నాన్నలు పట్టించుకోవడం లేదు. బంటి, ఏం పర్వాలేదు, ఈసారి మనం హోలీ ఆడకుండా ఉందాం. కానీ ఎందుకు? బంటి యొక్క ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. బంటి కోపంతో గ్రౌండ్లో ఒంటరిగా ఆడుకుంటూ ఉంటాడు. పాపం బంటి, వాడికి వాళ్ళ తాతయ్య గురించి తెలిస్తే ఏమవుతుందో ఏమో. అతని తాతగారు చాలా మంచివారు, ఎప్పుడు కలిసినా చాక్లెట్ లేదా టాఫీ ఇచ్చేవారు. ఇక ఈ రకంగా పిల్లల ఫోకస్ హోలీ మీద కాకుండా తాతగారి మీదకి షిఫ్ట్ అయింది. ఇంకా హోలీ ఆడాలి అన్న ప్లాన్ అంతా క్యాన్సిల్ అయింది. సాయంత్రం విధి ప్రకారంగా హోలీ దహనమైంది. ఇంకా ఆ తర్వాత గట్టు చింకి అమ్మ నాన్నలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. పాపం బంటి, వాడికి నువ్వేమీ చెప్పలేదు కదా నాన్న. బంటికి తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? మేమైతే అస్సలు చెప్పలేదు. అరే నువ్వు కాదు, అతని నాన్న వాడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు, వాళ్ళ తాతగారి కోరిక. అందుకే బంటిని తీసుకెళ్లారు. ఓ సరే, మీరు భోజనం మీద ధ్యాస పెట్టండి. చింకి, ఏమాలోచిస్తున్నావు, భోజనం చెయ్యి. తర్వాత భోజనం చేసి కొంత సమయం అమ్మ నాన్నలతో గడిపి గట్టు చింకి పడుకోవడానికి వెళ్తారు. గుడ్ నైట్. ఈరోజు ఇంత త్వరగా గుడ్ నైట్ చెప్పాలనిపించడం లేదు. ప్రతి సంవత్సరం హోలీ ఆడి బబట్లు తిని ఆ తర్వాత మనం కింద అందరం బాగా కలిసేవాళ్ళం, ప్లానింగ్ అంతా పూర్తి చేసేవాళ్ళం. నీళ్లు ఎక్కడ ఉండాలి, మిఠాయిలు ఎక్కడ ఉండాలి, కూల్ డ్రింక్స్ ఎక్కడ పెట్టాలి, ఇంకా ఎవరికి ఏం కావాలి, బెలూన్లు ఎలా కొట్టాలి. అరే బాబ్రే, ఇంత మజానో. ఉదయమైంది, హోలీ మొదలైంది. మిగతా సొసైటీలు ఇంకా పూర్తి సిటీ అంతా రంగులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మొత్తం రంగులతో వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా గట్టు చింకీల సొసైటీ పాపం తెల్లరంగు వేసుకుని పడుకుని ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా ఎవరో గట్టు మీద రంగు బెలూన్తో కొడతారు. ఇంకా గట్టు మంచు మనంతా రంగులతో నిండిపోయింది. గట్టు టక్కున లేస్తాడు. ఇంకా ఎదురుగా చూస్తే అక్క, అమ్మ, నాన్న ఇంకా స్వయంగా బంటి చేతిలో బెలూన్స్ కలర్ తీసుకుని నిలబడి ఉంటారు. అరే నేను కలకనటం లేదు కదా, చింకి లే, ఆగు, నేను లేపుతాను తన్ని. బంటి ఒక బెలూన్ని చింకీ పైన విసురుతాడు. చింకి లేచి అరుస్తుంది. లేదు 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 బంటి, చీటింగ్, నువ్వు చెప్పావు ఒకటే కొడతా అని. అమ్మ, నాన్న, బంటి, గట్టు నవ్వుతారు.
చింకీ, కల నుంచి బయటకు రా, బంటి ఒక్కటిచ్చాడు. చింకీ కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది, ఇంకా అరుస్తుంది. అంటే అందరూ బంటితో కలిసి నా మీద ప్రాంక్ చేశారా? ఓ గాడ్, ఇంత పెద్ద ప్రాంకా? తల్లి, ప్రాంక్ అయితే తాతగారు చేశారు. అంటే తాతగారు ఇంటికి తిరిగి వచ్చారు, అది కూడా పూర్తి ఆరోగ్యంతో. నిన్న నేను వెళ్ళాను, తాతగారితో మాట్లాడిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాతగారు ఎక్కడున్నారు? కింద అందరితో హోళీ ఆడుతున్నారు. తరువాత ఏముంది, గట్టు చింకి పరిగెడుతూ కిందకు వెళ్తే వాళ్ళు వారి కళ్ళను నమ్మలేకపోతారు. తాతగారు అందరితో కలిసి రంగులాడుతూ ఉంటారు. సొసైటీ రంగు ఇంకా వెలుగు తిరిగి వస్తాయి. అప్పుడు తాతగారు నవ్వుతూ ఇలా అంటాడు, గట్టు చింకి రండి రండి. తాతగారు గట్టు చింకీల పైన రంగు చల్లుతాడు. ఇంకా గట్టు చింకి ఆగుతారా, వాళ్ళు కూడా తాతగారికి రంగు రాస్తారు. ఇంకా అసలు హోలీ మొదలైంది. డాన్స్ చేయడం, మిఠాయి అన్ని, ఇక చాలా కూల్ డ్రింక్స్, మజా వచ్చింది. అలసిపోయి అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు గట్టు తాతగారిని మెల్లిగా ఒక ప్రశ్న అడుగుతాడు. తాతగారు నిజం చెప్పండి, మీరు మా అందరిపై ప్రాంక్ చేశారు కదా? అప్పుడు తాతగారు నవ్వుతూ అంటారు, ప్రాంక్ అయితే నేను నా రోగానితో చేశాను. నేను దానికి చెప్పాను నేను భయపడనని. అప్పుడు అది 10 హాస్పిటల్కి అంది. నేను సరే అన్నాను. ఇక రోగం చెప్పింది నేను ఇరుక్కున్నాను అని. కానీ బంటి రాగానే నేను రోగానితో అన్నాను. ఏ వెళ్ళు, చాలా అయింది నీ ఆట, ఇప్పుడు మేమాడతాము. చెప్పండి పిల్లలు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఒరే గట్టిగా చెప్పండి, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఈ విధంగా ఈ సంవత్సరం హోలీ కూడా తాతగారితో రంగులతో నిండిపోయింది. అగర్ ఆప్కో హమారీ వీడియోస్ పసంద్ ఆ రహే హై తో ఇన్హే లైక్ కరే, కమెంట్ కరే ఔర్ సబ్స్క్రైబ్ కరే.